नमस्ते वेलकम टू सुमन टीवी नेनु मी सीतारामराजु मनं इप्पुडु पश्चिम गोदावरी जिल्ला मेडपाडुलो उन्नां मेडपाडु अनगाने वेंटने गुर्तुकोच्चेदि मनकि कोलाटं कोलाटं अनेदि अंतरिंचिपोये कळगा उन्नप्पटिकी ఈ గ్రామంలో మాత్రం ఇంకా సజీవగానే ఉంది ఎందుకంటే ఉత్సవాలు వచ్చినా దసరా వచ్చినా ఈ గ్రామం అంతా ఒక పండగ వాతావరణం ఉంటుంది కోలాటం నేర్పించడానికి ఇంకా గురువులు మూడు తరాలు నాలుగు తరాల నుంచి ఇక్కడే ఉన్నారు అసలు కోలాటానికి ఈ గ్రామం ఎందుకు ప్రత్యేకతగా ఉంది కోలాటం యొక్క విశేషాలు తెలుసుకునే ప్రయత్నం ఈ ఎపిసోడ్లో చేద్దాం మీరు కూడా నాతో ఫాలో అయిపోండి పిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు వారు కూడా దసరా వచ్చిందంటే చాలు ఇదే ప్రాంతంలో ఈ గుడి ప్రాంగణంలో ఆ దసరా ఆ నవరాత్రులు అన్ని రోజులు కూడా ఈ కోలాటం ఆడటం ఎప్పటి నుంచో దశాబ్దాల తరబడి వస్తున్న ఆచారం ఈ కోలాటాన్ని చిన్నపిల్లలకు కూడా భావితరాలకు కూడా అందించాలన్న ఉద్దేశంలో ఇక్కడ చాలామంది గురువులు కూడా చిన్నపిల్లలకు నేర్పిస్తున్నారు ఈ కోలాటం ఏంటో ఈ ఎప్పటి నుంచి ఈ గ్రామంలో కొనసాగుతుందనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం ఈ ఎపిసోడ్లో చేద్దాం హరికథ బొరకథ భజన కోలాటం కళారూపాలు ఎన్నైనప్పటికీ ఒక్కొక్క కళారూపానిది ఒక్కొక్క స్టైలు అలాగే కోలాటంది కూడా ఒక్కొక్క స్టైలు ఈ స్టైల్ ఎలా ఉంటుందంటే దీనికి ఆటకి పాట తోడైతేనే ఇది మంచి రంజింప చేసే ఆట అవుతుంది ఈ ఆటకి పాటకి కూడా ప్రత్యేకంగా గురువులు ఉంటారు ఆడేటప్పుడు పాట కూడా తోడవ్వాలి ఈ మనం ఇప్పుడు ప్రస్తుతం ఆట గురించి తెలుసుకుందాం కోలాటం గురించి ఈ కోలాటాన్ని ఎప్పటి నుంచో ఈ గ్రామంలో నేర్పుతున్న రామ్మోహన్ రావు గారు మన ముందున్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం అండి సార్ ఈ కోలాటం అనేది మీరు చాలా ఇంచుమించు మూడు తరాలుగా ఈ గ్రామంలో కొనసాగిస్తున్నారు దసరా వచ్చిందంటే చాలు అదొక ఉత్సవంలా జరుపుతారు అసలు ఈ కోలాటాన్ని నేర్పాలని కానీ ఈ గ్రామంలోనే ఎందుకు ఇది పుట్టిందంటారు మన హిందూ సాంప్రదాయాన్ని దృష్టిలో పెట్టుకుని పూర్వీకుల నుంచి నేర్పిందంతా కూడా మేము అలాగే మేము కూడా ఆచరించుతూ చిన్న చిన్న పిల్లలందరికీ నేర్పుతూ రకరకాల కోపులు వేస్తూ ఇందులో ముందు ప్రాజెక్ట్ ఏది ఉందంటే ఆడవారికి గర్భిణీ వచ్చినప్పుడు పురుడు వచ్చే వరకు కూడా ఎలా ప్రసవించారు ఎలా బాధపడుతుంది అనేది కూడా ఇక ఒక కోపులో చూపించి దాన్ని ఒక యాక్ట్ చేసి పాటలో చూపిస్తూ కోపలో యాక్ట్ చేస్తూ కూడా చూపిస్తాం అలాగే జడకోపు అని చెప్పి మయంగా తోళ్ళు కట్టి కోపు అల్లి మళ్ళీ ఎలాగైతే అల్లేమో అలాగే మళ్ళీ కోపులోనే ఇప్పుతా దాన్ని కోలాటం చేస్తామండి పూర్వం నుంచి మాకు వచ్చిన ఆచారం ప్రకారం అలాగే పూర్వీకులు నేర్పింది మేము ఇలాగే చేస్తూ ఉంటామండి ఇక్కడ దసరా వచ్చిందంటే దేవి విగ్రహం నిలబెట్టి 15 రోజులు కోలాటం చేస్తామండి అయితే ఎన్ని తరాల నుంచి ఈ గ్రామంలో కొనసాగుతున్నారండి మీరు ఎన్నో తరం నేను 3వ తరం అండి మా నాన్నగారు చేశారండి మా తాతగారు చేశారు అప్పటి నుంచి కూడా అలా మళ్ళీ మేము కూడా అలాగే మా తరం కూడా పిల్లలకి అలాగే నేర్పుతున్నామండి అలాగే నేర్పి అభివృద్ధిలోకి తీసుకెళ్ళి సుమారు ఏ వయసు నుంచి కోలాటం నేర్చుకోవడానికి అర్హత సంపాదిస్తారంటారు 10 సంవత్సరాల నుంచి అందరూ కూడా పిల్లలందరూ వస్తారండి వచ్చి మమ్మల్ని చూసి వాళ్ళు కూడా అలాగే నేర్చుకుంటూ ఉంటారు ఏదో తప్పు చేస్తే మళ్ళీ మేము చెప్పి వాళ్ళ చేత చేయంతమండి ఒక సంగీతం నేర్చుకోవాలంటే నిర్ణీత కాలపరిధి ఉంటుంది అలాగే ఒక నాట్యం నేర్చుకోవాలన్నా ఒక కాలపరిధి ఉంది ఈ కోలాటం నేర్చుకోవాలంటే ఎన్ని రోజుల్లో నేర్చుకోగలరంటారు మేమైతే ఒక 10 రోజుల్లో నేర్పుతామండి 10 రోజుల్లో వచ్చేద్దండి మా దగ్గర కోలాటంలో కూడా చాలా రకాలు ఉన్నాయి మీ గ్రామంలో జరిగే కోలాటం మురళీ కోలాటం రెండు కర్రలతో చేస్తామండి ఆ రెండు కర్రలు కూడా చూపిస్తాం చూసి దాటితో చేస్తూ ఉంటారు మనకి ఇతర ప్రాంతాల్లో చేసే కోలాటాలు ఏంటంటారు వాళ్ళు అయితే కొంతమంది చిరతలు ఉంటాయండి ఆ చిరతలతో చేస్తారు కొన్ని చోట్ల నుండి ఈ మధ్యలో సినిమా పాటలతో వచ్చి డ్యాన్స్ టైప్ వేస్తున్నారు మాది అది కాదండి రౌండ్ పెట్టి దేవుడి పాటలే పాడతామండి అన్ని దేవుడి పాటలే పెట్టి దాంట్లని ఈ మురళీ కోలాటం చేస్తారు ఈ టీంలో ఎంతమంది ఉంటారండి దగ్గరకు 50 మంది ఉంటారండి ఎక్కువగా ఈ మధ్యకాలంలో అంతా కూడా సాఫ్ట్వేర్ వైపు డాక్టర్లుగా వెళ్ళిపోతున్నారు కోలాటం వైపు మళ్ళుతున్నారంటారా కోలాటం నేర్చుకోవడానికి వస్తున్నారా దసరా 15 రోజులు సెలవులకు వస్తారు కదండి ఆ సెలవులకు వచ్చిన వాళ్ళందరూ కూడా నేర్చుకుని మంచి బాగా చేస్తారండి మాకు మీకు ఈ గ్రామం నుంచి ఒక ఉత్సవానికి కానీ ఒక శుభకార్యానికి కానీ ఏదైనా ఇతర పొలిటికల్ కార్యక్రమానికి కానీ ఎంత దూరం వెళ్తూ ఉంటారు మీరు దగ్గర 30-40 కిలోమీటర్లు ఎవరు అడిగినా వెళ్ళి దేవుని గుడి కాడ అడిగినా లేకపోతే ఇంటికాడ అడిగినా ఫ్రీగానే చేస్తామని మేమే డబ్బులు ఇచ్చుకోం సరదాగా అందరూ వస్తారండి వ్యాన్ మీద వెళ్తాం అందరూ చేసి మళ్ళీ వస్తే జాతర 3 గంటలు చేసి చేస్తామండి మేము ప్రధానంగా కోలాటంలో ఏమి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయంటారు మీకు సహకారంగా కోలాటం చేసేవాళ్ళకి ఇన్స్ట్రుమెంట్స్ కూడా కొన్ని తోడవ్వాలి కదా ఉంటాయండి మాకైతే హార్మోనియం ఉంటుందండి డోలోట్ ఉంటుందండి
తాళాలు తాళాలు జతలు మూడు తాళాలు జతలు ఉంటాయి అండి మా ఇంటి. ఎన్ని గంటల పాటు చేయగలరు? మూడు గంటలు చేస్తాను. మూడు గంటలు? మూడు గంటలు అండి. మన పాట గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి ఇక్కడ కూబరాజు అని ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. నమస్కారం అండి. మీకు ఈ కోలాటంలో ఆట ఎంత ముఖ్యమో పాట కూడా అంతే ముఖ్యం. పాటలో కూడా మంచి హుషారైన పాట ఉంటే కోలాటం మంచి రంజింపు చేస్తుంది. ఈ చివరి దశకి వెళ్ళేటప్పుడు చాలా స్పీడ్ అవుతుంది కూడా. మీరు ఎటువంటి పాటలు పాడతారు? ఎన్ని రకాల పాటలు పాడతారు? మా గురువారులు ఇద్దరు ఉన్నారండి, ఆయన కాలం చేశారు. ఒక ఆయన బావంగిపోయారు. ఆయన బట్టి నేర్చుకున్న తప్ప ప్రత్యేకించి మాకు ప్రత్యేకమైన గురువు ఎవరో లేరు. ఆయన కూడా ఉండడం ఉంటూ ఆయన పాడే పాటలు మేము జాతకం నేర్చుకుని అయ్యే పాటలు ఈ యొక్క కోలాటంలో పాడటం జరుగుతుందండి. మేము అలాగే ప్రతి ఒక్కరు కూడా పిల్లల పెద్ద తావరత మేము లేకుండా దసరా ఉత్సవాల్లో మేము ఎవరు చెప్పినా మేము ఎటువంటి ధన రూపంలో డబ్బు ఆశించకుండా వాళ్ళు ఏదన్నా వెహికల్ పంపితే వెళ్ళి వెహికల్ మీద కార్యక్రమాన్ని దేవి నిలబెట్టినా లేకపోతే గణపతి వరతల్లో కానీ మా యొక్క సహకారాన్ని అందిస్తున్నామండి. అలాగే మేము మీరు చెప్పాలంటే మేము పాడమంటే పాడేస్తున్నాం కానీ కోపించడం కూడా ఒక కష్టమే చెప్పాలంటే. మేము ఏదో మయం నుంచి ఏదో మాకు నచ్చిన పాట పాడేస్తాం, ఆ తగ్గ కోపు. కోపు అంటే ఏంటి? డాన్స్? అదే కర్రలతోటండి. కర్రలతోటి కోలాటం, కర్ర మురళీ కోలాటం. మురళీ కోలాటం కోపు అంటే అదే. పాడిన పాటను బట్టే కదా అక్కడ స్పీడ్. అంతేండి అంతేండి. మేమైతే ఏ పాపాడే పాడతామో దాని తగ్గ కోపు మా రాముగారు ఏంటారో మీ మైమ్ నుంచి మా బృందం నలుగురు ముగ్గురు మధ్య సమన్వయం ఉండాలి. మీరు పాడే పాటకి పాడి కోపుకి కూడా సమన్వయం ఉండాలండి. ఉంటేనే అది ఉంటుంది. దాన్ని బట్టి మాకు ఆర్కెస్ట్రా కూడా సహకరించాలి. అదేనండి. ఉంటేనే దాన్ని బట్టి భజన సౌండ్ సిస్టమ్ బట్టి ఇప్పుడు ప్రతి చోట సౌండ్ సిస్టమ్ అలవాటు అయిపోయింది. దాన్ని బట్టి కూడా భజన కార్యక్రమం కొంచెం బాగా హుషారుగా ఉంటుంది. కొన్ని రోజులు దసరా ఉత్సవాల్లో మాత్రం బడి ఉన్నా సరే అండి, ఆ రోజు సెలవులు కనుక ఆ 15 రోజులు కూడా ఆ కోలాటంలో పాల్గొని ఉత్సాహంగా ప్రతి ఒక్కరు కూడా కేకేయకుండా అందరూ టయానికి వచ్చి ఈ కోలాటాన్ని ఎత్తూ ఉంటారు. ఈ మురళీ కోలాటం అనేది మీ గ్రామంలో ప్రాముఖ్యత అంటున్నారు. సో అంటే మీరు వీటిలో పాడే పాటలు జానపదం ఉంటాయా లేకపోతే? జానపదం మామూలు భక్తి పాటలు ఉంటాయండి. భక్తి పాటలు ఉంటాయి. మధ్య మధ్యలో కొన్ని జానపదం బతుకమ్మ మీద చిత్తు చిత్తుల బొమ్మ అబ్బాయి పడతా ఉంటాం ఒకసారి వెళ్ళడం కోసం అంతే. సాధారణంగా ఈ మధ్యకాలంలో తాళం భజనలో కూడా పాటల్ని వక్రీకరించి భక్తి పాటల్ని అలాగే సినిమా పాటల్ని మేళవించి ఈ పాడుతున్నారు. మీ కోలాటంలో రాలేదంటారా? అయ్యి పాడతాం హుషారు వచ్చినప్పుడు. తాళాల భజన కూడా చేస్తూ ఉంటామండి. తాళాల భజన అయితే 4-5 చేస్తాం. మామూలు ఈ కోలాటం అనుకుంటుండే మినిమమ్ 15-30 మంది 40 మంది ఆ టైంని బట్టి వస్తూ ఉంటారండి. అలాగే ఈ కార్యక్రమాలు మేము నెలవేర్చుకోవాలి. అంటే సాధారణంగా ఎటువంటి ఈ కార్యక్రమాలను ఎవరు పిలుస్తారంటారు మిమ్మల్ని ఎక్కువగా? ఈ కమిటీ వాళ్ళు ఉంటారు కదండి, దసరా ఉత్సవాలు చేసేవాళ్ళు, గణపతి ఉత్సవాలు చేసేవాళ్ళు. అలాగే కొంతమంది ఏదైనా గ్రూప్ ప్రైస్ ఉందనుకోండి కొంతమంది చేయమంటారు. అలాగే ఏదైనా వార్షికోత్సవాలు ఉంటాయండి, గుడి వార్షికోత్సవాలు అవి ఉంటాయి. ఇలా లేకపోతే గణపతిని నిలబెట్టడం మాకు చేయాలంటే అలా దేవి నిలబెట్టడం చేయమంటారండి. అప్పుడు ఆ టైంలో మేము ఏదన్నా మేము ఎటువంటి సహకారం అందించుకో డబ్బు రూపంలో ఇచ్చుకోకుండా ఆర్కెస్ట్రా పెట్టుకుని ఆ కార్యక్రమాన్ని మేము ఎక్కడికి వెళ్ళినా సరే వెళ్ళి వస్తూ ఉంటాం. ఈ మేడపాడుకు సంబంధించిన మరొక గ్రామ పెద్ద అలాగే రిటైర్డ్ ఉపాధ్యాయులు మన ముందున్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. సార్, ఇప్పుడు మేడపాడులో ఒక రకంగా చెప్పాలంటే పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఒక మేడపాడికి కోలాటానికి చాలా దగ్గర సంబంధం ఉంది. మేడపాడు పేరు చెప్పగానే కోలాటం గుర్తొస్తుంది, కోలాటం పేరు చెప్పగానే మేడపాడు గుర్తొస్తుంది. ఇంతటి ప్రాముఖ్యత రావడానికి కారణం ఏంటంటారు? యూనిటీ అండి. అంటే కోలాటం అనేటప్పటికీ కొన్ని కొన్ని రంగాలు అయితే కొంతమందికి మాత్రమే అభిరుచి ఉంటుంది, ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఈ కోలాటం అనేటప్పటికీ చిన్నపిల్లల దగ్గర నుంచి వయోవృద్ధుల వరకు ఇంట్లో ఉన్నటువంటి మహిళామణులు కూడా చాలా శ్రద్ధ చూపించి దీన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఎలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారంటే భజన జరిగేటప్పుడు ఈ కోలాటం జరిగేటప్పుడు ఏ ఒక్కరిని వీళ్ళు పిలవరండి. ఇక్కడ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఇక్కడ ప్రారంభించగానే ఈ మైకులు ఈ శబ్దం వినగానే ఆటోమేటిక్గా అందరు ప్రతి వాళ్ళు కూడా ఇళ్ళ నుంచి పిల్లలందరూ కూడా ఇక్కడే చేరిపోతారు. ఇంకొకటి ఏంటంటే కోలాటానికి అవసరమైనటువంటి కర్రలు కూడా మన వాళ్ళు ఏమీ సమకూర్చరండి. ఎవరికి వాళ్ళే ఇది వస్తుంటే ముందే దసరా వస్తుంటే ఒక వారం రోజులు ముందు నుంచే చక్కగా వేప చెట్ల నుంచి వాటి నుంచి కర్రలు సేకరించుకుని వాళ్ళే దగ్గర పెట్టుకుంటారు. అలాగే పిల్లలకు కూడా ఎవరు కూడా సాధారణంగా పిల్లలు రాత్రులు వెళ్తుంటే తల్లిదండ్రులు నియంత్రిస్తారు.
కానీ ఈ దసరా రోజుల్లో ఈ కోలాటానికి నియంత్రించకుండా వాళ్ళని ఉత్సాహపరిచి మీరు వెళ్ళండి వెళ్ళండి అని అంటూ ఇక్కడ భజన చేసేటటువంటి కోలాటం చేసేటటువంటి ఈ పిల్లలందరికీ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంటి నుంచి ప్రసాద రూపేణ శనగలు కావచ్చు, పులిహార కావచ్చు, లేదా ఇతర బూందీ కావచ్చు, ఏదో ఒక ఐటెం తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఎంతమంది ఉంటారో చూసుకుని అంతమందికి సరిపడా పంపిస్తూ వీళ్ళకి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది మరింత ముందుకెళ్ళి ఇంత ప్రాచుర్యంలోకి రావడానికి కారణమైందన్నమాట. ఇందుచేత ఈ చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో కంటే కూడా ఈ గ్రామంలో ఈ కోలాటానికి ఎక్కువ సంఖ్యలో పిల్లలు ఉంటూ ఉంటారు. సాధారణంగా మా గ్రామంలో 4-5 రామాలయాలు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా 2 రామాలయాల వద్ద ఈ కోలాటం జరుగుతూ ఉంటుంది. ఈ కోలాటంలో ఇంకా దసరా వచ్చేటప్పటికి ఏంటంటే చెప్పుకోదగ్గది ఏంటంటే బాగా చదువుకుని సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడి హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఇతర ప్రాంతాల్లో సెటిల్ అయినటువంటి పిల్లలు కూడా ఫ్యామిలీస్తో సహా దసరాకి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి భజనలో భాగస్వాములు అవ్వడమే కాకుండా వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొచ్చి చూపిస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు భజన చేసేటప్పుడు కోలాటం చేసేటప్పుడు ఏదైనా కొంచెం రాంగ్ ఉంటే మన రామ్మోహన్ రావు గారు ఏం చేస్తారంటే మీరు గత వీడియో చూసుకోవచ్చు, ఆ పిల్లల్ని దగ్గర పట్టుకుని వీళ్ళే ఆ కోలాటం ఎలా చేయాలో చూపిస్తూ ఉండేటప్పటికి ఒక వారం అయ్యేటప్పటికి వాళ్ళకు కూడా ఈ కోలాటం అనేది వచ్చేస్తుంది పిల్లలకి. సో ఇది ఒక తరం నుంచి ఒక తరం ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఈ రకంగా ప్రాచుర్యంలోకి పొందింది. అందుచేత ఇది ఇంత అభివృద్ధి చెందిందండి. అయితే ఇప్పుడు ఇందులో కోలాటంలో ముఖ్యంగా యువకులు పాల్గొంటారు, మహిళలు పాల్గొంటారు, వీరికి ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ ఏమైనా ఉంటుందంటారా? అది కొంచెం అది ఒక్కటే లేదు, డ్రెస్ కోడ్ లేదు కానీ జనరల్గానే వచ్చేస్తుంటారు. అది కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని అనుకుంటాం. కానీ మరి దానికి ఎవరైనా ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ కోలాటం అనేటప్పటికి తిరుపతి, తిరుమల, తిరుపతి దేవస్థానం వీళ్ళు కూడా పిలుస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అటువంటిప్పుడు డ్రెస్ కోడ్ అక్కడ ఉంటుంది. ఈ గ్రామంలో అటువంటి సాంప్రదాయం కానీ లేదు, లేదు అలాంటిది ఏమి ఏర్పాటు చేసుకోలేదు. వెళ్ళలేకపోయారు, వెళ్ళాక మానేశారు. డ్రెస్ కోడ్ అది ఉంటే బాగుంటుంది, మరి భవిష్యత్తులో చూద్దామేమో మీరు అడుగుతున్నారు కాబట్టి భవిష్యత్తులో మరి ఆ ఏర్పాట్లు ఏమైనా జరుగుతాయేమో చూద్దాం. అంటే డ్రెస్ కోడ్ అనేటప్పటికి ఆ సైజుని తర్వాత ఇవన్నీ రావాలి కదా, అంటే ఆ పిల్లలకి సర్టన్ సైజ్ ఏర్పాటు చేయడం అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి డ్రెస్ కోడ్ ఎవరు కూడా ఏర్పాటు చేయలేదు. మామూలుగా సివిల్ డ్రెస్లోనే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారండి వాళ్ళు. అంతరించిపోతున్న కళలు భావితరాలకు పరిచయం అవ్వాలన్నా, వారికి స్ఫూర్తిదాయకంగా ఉండాలన్నా ప్రోత్సాహం అనేది ముఖ్యం. ఈ గ్రామంలో కోలాటం విషయానికి వస్తే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఈ కోలాటంపై మక్కువ ఉంది, అలాగే పెద్దల ప్రోత్సాహం ఉంది. దాంతో రోజు రోజుకు ఈ కోలాటానికి ఇంకా మెరుగ్గా ముందుకు వెళ్తున్నారే తప్ప ఇది అంతరించిపోయే కళగా ఈ గ్రామంలో అయితే లేదనేది ఇక్కడ పెద్దలు చెప్తున్నమాట. ఇది తాజా ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.